అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే 2024లో రాబోతున్న మొదటి సూర్యగ్రహణం. ఎక్కడ ఏర్పడనుంది, టైమింగ్స్ ఏంటి, ఇండియాలో కనిపిస్తుందా, గర్భవతుల నియమాలు పాటించాలా వద్దా అని వివరంగా తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ సంవత్సరం అసలు గ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడబోతుంది, ఎక్కడ కనిపిస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. సంవత్సరంలో రాబోతున్న మొదటి సూర్యగ్రహణం అనేది 8 మరియు 9 మధ్యరాత్రి ఏర్పడబోతుంది. ఈ గ్రహణం అనేది 8 రాత్రి 9:12 ప్రారంభమవుతుంది. ఇది మధ్యరాత్రి 2:22 వరకు ఉంటుంది. గ్రహణానికి 12 ముందే సూతకాలం అనేది ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం అనేది కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కొలంబియా, కోస్టారికా, అరుబా, బెర్మ్యూడా, కరేబియన్ నెదర్లాండ్స్, క్యూబా, డొమినికా, రష్యా, ప్యూటోరికా, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్ మరియు ఇంకా ఇతర దేశాలు జమైకా, నార్వే, పనామా, నికర్గావా, సెయింట్ మార్టిన్, స్పెయిన్తో సహా కొన్ని ప్రదేశాల్లో కనిపించబోతుంది. సో ఈ గ్రహణం అనేది పూర్తిగా అమెరికా, ఐరోపాకు సంబంధించిన దేశాల్లో మాత్రమే కనిపించనుంది. మరి ఈ గ్రహణం అనేది ఇండియాలో కనిపిస్తుందా అని చూసినట్లయితే ఈ గ్రహణం అనేది ఇండియాలో కనిపించదు. సో దీని కారణంగా భారతదేశంలో ఎలాంటి గ్రహణ నియమాలు వర్తించవు. సో గ్రహణం అనగానే గర్భవతులకు వచ్చే అనుమానాలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటిగా ఉపవాసం ఉండొచ్చా అని అడిగినట్లయితే, మనకు గ్రహణం అనేది లేదు కాబట్టి ఎలాంటి ఉపవాసాలు మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఇక రెండవదిగా చూస్తే, మీరు వంట అనేది చేసుకోవచ్చు, మరియు మీరు ఆహారం అనేది తినవచ్చు, మీరు నిద్రపోవచ్చు, పడుకోవచ్చు, ఎలాంటి సమస్య అనేది లేదు. నిటారుగానే పడుకోవాలని ఏం లేదండి, ఎలాగైనా పడుకోవచ్చు. మనకు అసలు గ్రహణమే లేదు కాబట్టి ఎలాంటి నియమాలు అయితే వర్తించవు. మీరు సాధారణంగా ఎలా ఉంటారో ఆ విధంగానే ఈరోజు కూడా మీరు గడపచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోండి. అదేంటంటే, సూర్యకిరణాలు అనేవి గ్రహణ సమయంలో చాలా ఫోర్స్ఫుల్గా భూమి మీద పడతాయి. కాబట్టి ఆ యొక్క కిరణాలు అనేవి భూమి అంతటా కూడా పడతాయండి. మనకు కనిపించినా కనిపించకపోయినా కిరణాలు మాత్రం భూమి అంతటా కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయంలో బయటకు వెళ్ళడాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. కిరణాలు మనకు పడకుండా కర్టన్స్తో మీ యొక్క కిటికీలు, తలుపులు అన్నిటినీ కూడా మూసివేయండి. ఈ యొక్క గ్రహణాన్ని మనము నేరుగా కళ్ళతో చూడకూడదు, మరియు బయటకు కూడా వెళ్ళకూడదు. గ్రహణం అయ్యేంత వరకు కూడా బయటకు వెళ్ళకుండా ఉండడం మంచిది. అంతేకాదు, మీరు సెల్ ఫోన్స్ లాంటివి కూడా అధికంగా ఈ యొక్క గ్రహణ సమయంలో యూజ్ చేయకండి. నార్మల్గానే రేడియేషన్ అనేది గర్భవతికి మంచిది కాదు. గ్రహణ సమయంలో మొబైల్ ఫోన్స్కి దూరంగా ఉండడం మంచిది. కానీ టీవీ లాంటిది చూడొచ్చు, దీనివలన ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు బయటకు వెళ్లకుండా ఇంట్లోని అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. గ్రహణ టైంలో తినడానికి భయపడేవారు గ్రహణం అనేది 9 రాబోతుంది కాబట్టి అంతకంటే ముందుగానే రాత్రి భోజనం అనేది చేసి పడుకోండి. గ్రహణం అనేది రాత్రుల్లో ఉండబోతుంది కాబట్టి మీకు అంత ప్రాబ్లం అయితే ఉండదు. కొంతమందికి బయట వాష్రూమ్స్కి వెళ్లాల్సి వస్తే మీ యొక్క కడుపు భాగాన్ని బాగా కవర్ చేసుకొని వెళ్ళండి. గ్రహణ నియమాలు ఏమి వర్తించవు కాబట్టి పట్టువిడుపు స్నానాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్గా ఎలా మీరు స్నానం చేస్తారో ఆ టైంకే మీరు స్నానం అనేది కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా, అయితే మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.